హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా సింపుల్గా ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటే తిన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా సూపర్ మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతుంటారు. కావాల్సింది సింపుల్గా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసేసి వాటిలో బాగా వేపాలి. ఆయిల్లో ఉల్లిపాయలు బాగా వేగాలి. ఎంత సిమ్లో అంత చక్కగా వేగితేనే ఆ కూర అంత టేస్ట్గా ఉంటుందండి. ఈ తర్వాత మనకు ఉల్లి పచ్చిమిర్చి వేయాలి. 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అందులోనే వేసి అవి కూడా బాగా వేగిన తర్వాతే టమోటాలు సన్నగా కట్ చేసుకొని 4 టమోటాలు వేయాలండి. టమోటాల్లోనే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే బాగా ఉడికిపోయింది. బయట నుండి మళ్ళీ వాటర్ అస్సలు వేయకూడదు. ఇది పసుపు, తర్వాత ఉప్పు, ఆ తర్వాత కారం, ఈ 3 వేసుకొని ఇంకొంచెం సేపు బాగా వేపాలి. వాటర్ అయితే వేయకూడదండి, టమోటాల్లో వాటర్తోనే ఈ కూర ఇలాగ చేసుకోవాలి. మూత పెట్టి చాలా లో ఫ్లేమ్లోనే ఉడికేదాకా ఉంచాలండి. ఇందాక నేను కారం వేసుకోవాలని చెప్పానండి, లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు. ఆ కారం వేసిన తర్వాత ఇంకొంచెం సేపు ఆయిల్లోనే బాగా ఉడకబెట్టాలండి. ఆయిల్తోనే ఈ టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం అంతా బాగా దగ్గరగా ఉడికిపోయింది. తర్వాత ఉల్లి కోడిగుడ్లు 4 ఉడకబెట్టినవి. కోడిగుడ్లని ఈ కూరలోనే అలా వేసుకొని ఇంకొంచెం సేపు చక్కగా మగ్గనివ్వాలండి. ఆ మసాలా అంతా కోడిగుడ్లకు పట్టేలాగా మెల్లగా కలపాలండి. కోడిగుడ్లు విరిగిపోకుండా చక్కగా ఆ టమాటా మసాలాని మొత్తం గుడ్లకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, ఈ కూర వేడివేడి అన్నంలో తిని చూస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.